క్రికెట్ అంటే ఆసక్తి ఉన్న ప్రతి అభిమానికి ఈ రోజు బిగ్ డేనే. ఎందుకంటే చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న భారత్ పాకిస్తాన్లు న్యూయార్క్ వేదికగా తలపడబోతున్నాయి. వెస్టిండీస్ లో జరుగుతున్న ఈవెంట్లు చాలా చప్పగా సాగుతాయి. ఇప్పుడు T20 వరల్డ్ కప్ కూడా ఇలాగే ఉంది. అయితే ఈ T20 వరల్డ్ కప్ కు ఊపు తేవాలంటే ఈ రోజు జరగబోయే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మాత్రమేనని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇక్కడ ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. ఇరు జట్ల ఆటగాళ్లను నసావ్ స్టేడియంలోని పిచ్చి భయభ్రాంతులకు గురి చేస్తుంది. నిజానికి ఈ మ్యాచ్ ఆటగాళ్ల కంటే కూడా పిచ్చి ఎలా ప్రవర్తిస్తుందన్న దాని మీద అందరి కళ్ళు ఉన్నాయి. ముందుగానే ప్రేక్షకులు స్టేడియానికి భారీగా తరలి వస్తారని ఐసీసీ పేర్కొంది. ఈ స్టేడియం సామర్థ్యం 34,000 గా ఉంది. మ్యాచ్లన్నీ చాలా లో స్కోరింగ్ గా సాగుతుండటంతో ఎవరికి T20 క్రికెట్ పై ఆసక్తి కలిగించడం లేదని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఐసీసీ కూడా అంగీకరించింది. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్లు 6 ఇన్నింగ్స్లో 2 సార్లు మాత్రమే 100 పరుగుల మార్కును అధిగమించాయి. దీంతో ఈ రోజు జరగబోయే ఈ పిచ్చిపై బ్యాటర్లు ఏ మాత్రం రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేవలం 100 రోజుల్లోనే తయారు చేసిన ఈ డ్రాప్ ఇన్ పిచ్చులు సరిగ్గా స్థిరపడలేదు. ఒక్కొక్కసారి బౌలర్లు సంధించే బంతులకి బ్యాట్స్మెన్లు గాయాల పాలవుతున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ కూడా ఈ పిచ్చిపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. పిచ్చి నుంచి ఏం ఆశించాలో తెలియట్లేదని, అయితే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా మేము ఆటపై దృష్టి పెడతామని రోహిత్ శర్మ చెప్పాడు. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టు నసావ్ స్టేడియం పరిస్థితులకు ఇంకా అలవాటు పడలేదు. దీనికి తోడు యుఎస్ఏ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ అనూహ్యంగా ఓడిపోయింది. ఈ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. దాంతో ఆ జట్టుకు ఇంకా ఓటమి షాక్ ఓ పక్క, నసావ్ పిచ్చి ఎలా స్పందిస్తుందనేది మరోపక్క పాకిస్తాన్ ను కలవర పెడుతుంది. అయితే ఈ పిచ్చిపై 2 సార్లు టీమిండియా గెలుపొందిన ఉత్సాహంతో ఉంది. ఓ ప్రాక్టీస్ మ్యాచ్ అలాగే ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. అయినా కూడా పిచ్చి ఎప్పుడు ఎలా స్పందిస్తుందోనని రోహిత్ శర్మ విచారం వ్యక్తం చేశాడు. మొత్తానికి ఇరు జట్లకి ఈ పిచ్చి పెద్ద సమస్యగా మారింది. మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ కోసం ఇప్పటి నుంచి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.